क्लांबरवनम विष्णुम शेषवर्णम चतुर्भुजम प्रसन्न वदनम ध्याय सर्वज्ञो शांते ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रोनिमरालजी यूट्यूब चैनल की स्वागत सुस्वागत। ఈ వీడియోలో కృష్ణయ్య అనే పేరు గురించి మనం తెలుసుకుందాం। మరి కృష్ణయ్య అనే పేరు గమనించినట్లయితే పలక్షరాల పేరు, ఒక సిరీస్లో 26 నంబరు, మరొక సిరీస్లో 53 నంబరు వస్తుంది। ప్రభు కృష్ణయ్య అనే పేరు ఎవరు పేరు పెట్టుకున్నా కూడా ఐఏహెచ్ అనే ప్రొనౌన్సియేషన్, కృష్ణయ్య అనే పేరు ఐఏహెచ్ ఉండకూడదు। ఈ ఉండడం వలన వీరు జీవితంలో కూడా ఎప్పుడూ ఎదగలేని పరిస్థితి। వారు పుట్టినప్పటి నుండి వాళ్ళకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా చదువు మధ్యంతరంగా ఆగిపోవడం, చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం రాకపోవడం, వీరు చేసే శ్రమ అంతా కూడా ఓనర్లను బాగు చేయడం, వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ ఓనర్లు బాగా సంపాదించుకుని బాగా గొప్పవారు అయిపోవడం, వీరు చాలే చాలని జీవితంతో చాలే చాలని జీతంతో చాలే చాలని వ్యాపారాలు చేస్తూ జీవితం అంతా కూడా ఇబ్బంది పడుతూ లైఫ్ను లీడ్ చేస్తున్నటువంటి వారే కృష్ణయ్య। మరి నేను చెప్పిన విషయం కాదు, ఇది ప్రాక్టికల్గా కూడా మీరు చూడవచ్చు। ఏ కృష్ణయ్యనైనా ఒక్కసారి టచ్ చేసి చూడండి, బయటికి బాగానే కనిపించినా లోన మాత్రం చాలా చాలా రన్, అంటే బాధాయుక్తమై ఉంటారు వాళ్ళ ఆలోచన విధానము। వారు జీవితకాలం వెట్టి చాకరీ చేయవలసిన ఆవశ్యకత ఉంటుందేమో కానీ ఎప్పుడైనా కూడా వాళ్ళ జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు రావాలని దాదాపు తప్పకుండా నేను కోరుకుంటున్నానండి। కాబట్టి ఈ యొక్క కృష్ణయ్య అనే పేరును మీరు 100కి 100% మీరు మార్పు చేసుకోవాలి, ఇలా ఎటువంటి సందేహం లేదు। ఎందుకంటే కష్టాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ యొక్క కృష్ణయ్య అనే పేరు పెట్టుకున్నవారే। కాబట్టి మీ పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని సరి చేసుకోండి, మీకు జీవితంలో ఇంకెప్పుడు ఏ తీరు ఉండదు। మరి కృష్ణయ్య అనే పేరు ఎవరు పెట్టుకుంటారండి? మృగశిరా నక్షత్రంలో పుట్టినటువంటి వారు కృష్ణయ్య అనే పేరు। మృగశిరా నక్షత్రం అనేది చాలా టాప్ నక్షత్రం, టాప్ 10 నక్షత్రాలలో ఈ యొక్క నక్షత్రం। మృగశిరా నక్షత్రంలో పుట్టిన వారు సాక్షాత్తి వాసుకి, మరి మృగశిరా నక్షత్రానికి అధిదేవుడు కుజుడు, దీనిలో 1-2 పాదాలు వృషభ రాశి, 3-4 పాదాలు మిథున రాశి, వృషభ రాశి భూతత్వపు రాశి, మిథున రాశి వాయుతత్వపు రాశిగా చెప్పుకోవచ్చు। దీనిలో ఈ మృగశిరా నక్షత్రంలో 4 పాదాలకు 4 అక్షరాలు వే ఓ కాకి, యొక్క లాస్ట్ పాదం కృష్ణయ్య అవుతుంది, అంటే ఇది మిథున రాశికి తెలుస్తుంది। సో ఈ యొక్క మీ యొక్క పేరు బలాన్ని మీరు అన్ని రకాల పద్ధతులలో పరిశీలన చేసుకోవాలి, అది న్యూమరాలజీ। న్యూమరాలజీలో నియమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రాణాలజీ ఈ శాస్త్రాల ద్వారా చూడాలి। ఇండియన్ వెస్టర్న్ జాతకాలను పరిశీలన చేసినట్టుగా ఇండియన్ న్యూమరాలజీ, వెస్టర్న్ న్యూమరాలజీని కూడా చూడవలసిన పరిస్థితి। మీ బర్త్ నంబరు, డెస్టి నంబరు, వివాహ తేదీ, వివాహ డెస్టినీ, మీరు ఎన్నో సంతానం, మీ భార్య ఎన్నో సంతానం, మీకు సంబంధించినటువంటి సంతానం ఎంతమంది పిల్లలు, అదేవిధంగా మీరు ఏ ఫేసింగ్ గల ఇంట్లో ఉంటున్నారు, పంచభూతాలలో ఒకటి కోరుకోవాలి, ఇలా ఎన్నో ప్రశ్న శాస్త్రం ద్వారా అడగడం ఉంటుంది। ఆ తర్వాత ఇక్కడ గవల ద్వారా కూడా నేను వేసి చూడగలుగుతాను। అక్కడ హస్తరేఖలు, మరి ఆన్లైన్లో హస్తరేఖలు నాకు పంపించినట్టయితే వాటిని జూమ్అవుట్ చేసి వాటిని ఉన్నటువంటి వాటి విలువలు ఏంటో మీకు తెలియజేసేలా నీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। తర్వాత ఇండియన్ వెస్టర్న్ జాతకాలను, ఇండియన్ జాతకం ఎంత గొప్పదో వెస్టర్న్ జాతకం కూడా అంతే గొప్పది, ఈ రెండు ప్రభావాలు కంపల్సరీ మన మీద తప్పకుండా ప్రయోజనాన్ని ఇస్తాయి, వాటిని కూడా సరి చేసుకునే బాధ్యత మనదే। ఇలా అన్ని రకాల పద్ధతుల్లో అన్ని పద్ధతులలో చూసి మీ పేరు కరెక్షన్ చేసుకుంటే మీ జీవితంలో కూడా ఎలాంటి సమస్యలు తలెత్తవని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।